సర్వశక్తి మంత్రి ఒక తండ్రి నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నా జీవితంలోని సమస్యలను క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని వాటిపైన విజయం పొందడానికి నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నా చుట్టూ అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ నేను నీ ఎడల నిరీక్షణతో ఉండడానికి నెమ్మదిని శక్తిని యథార్థతను అనుగ్రహించమని కోరుతున్నాను నాకు మార్గదర్శకునిగా ఉండి నీ జ్ఞాన మార్గాన్ని బోధించమని వేడుకుంటున్నాను తండ్రి నా జీవితాన్ని నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను నేను కృంగి బలహీనంగా ఉన్నప్పుడు నన్ను లేవనెత్తి బలపరచు నా జీవితంలోని సమస్యల వల్ల నేను నిరాశతో ఉన్నప్పుడు నీ తోడ్పాటు వల్ల మాత్రమే నాకు మంచి భవిష్యత్తు ఉందని నేను గుర్తించి విశ్వసించడానికి నాకు సహాయం చేయి తండ్రి జీవితంలో నిరీక్షణను కోల్పోతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను ఈ సృష్టి ఎలా నువ్వు కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికను గుర్తించలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను నీ ఉద్యమంతో నిండిన శ్రేష్టమైన ప్రేమతో వారిని గట్టిగా హత్తుకుని నీ వెలుగును వారికి అనుగ్రహించమని కోరుతున్నాను ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను